Sarat Papu the Wanderer. ఇది రోడ్ నెంబర్ 4 అండి. రోడ్ నెంబర్ 4 నుంచి మనము ఇప్పుడు రోడ్ నెంబర్ 7 రత్న దీప్ కలుతున్నాము. మనకి ఇక్కడ లిఫ్ట్ లా కనిపిస్తుంది కదండి ఖుషి టిఫిన్స్. సో నేను ఎక్కువ ఇక్కడికే వస్తూ ఉంటాను టిఫిన్స్ కోసం. సో చాలా చాలా బాగా వస్తూ ఉంటాను ఇక్కడికి ఎక్కువ బాగుంటాయి ఇక్కడ టిఫిన్స్ కూడా. ఈ లెఫ్ట్ లో ఉన్నది బాంబే స్టోర్స్ అండి. బంజారాహిల్స్ లో చాలా పాతది, ఒక 30-40 ఇయర్స్ నుంచి ఉన్నట్టుంది ఇది. సో ఇక్కడికి ఇక్కడ అన్ని సమస్తం అన్ని దొరుకుతాయి మీకు, ఏది కావాలంటే అది. స్ట్రేట్ గా వెళ్తే రోడ్ నెంబర్ 4 ఎక్స్టెన్షన్ అండి ముందరికి. బట్ మనం ఇప్పుడు లెఫ్ట్ కి వెళ్దాము. ఇది టువర్డ్స్ రోడ్ నెంబర్ 7 కి వెళ్తుందండి ఈ రోడ్. ఇక్కడ రైట్ లో ఉంది కదండి ఇదంతా మెరిడియన్ స్కూల్. సో మెరిడియన్ స్కూల్ ముందు మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ దాకా ఉంది. లెఫ్ట్కి వెళ్తే కనుక మనము రోడ్ నెంబర్ 10 వెళ్తామండి. సో మనము స్ట్రైట్గా వెళ్దాము. స్ట్రైట్గా వెళ్తే మనకి రత్న దీప్ వస్తుంది.
రైట్ వెళ్తే అగ్నిదీప్ వస్తుంది. సో రత్నదీప్ లో ప్లేస్ లేదండి, ఆ ముందు పెట్టుకుందాం. సో ఇది రోడ్ నెంబర్ 3 అండి. ఈ లెఫ్ట్కి వెళ్తే మీకు రోడ్ నెంబర్ 14 వస్తుంది, కానీ మనం ఇప్పుడు స్ట్రైట్ వెళ్తాము రోడ్ నెంబర్ 3 వైపు. రైట్లో ఉన్నది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3 పోలీస్ స్టేషన్ అండి. లెఫ్ట్లోకి వెళ్తే దానం నాగేంద్ర హిల్ వస్తుందండి. సో ఇది ఇక్కడ ఎవ్రీ సండే సంత పడతారు ఎవరు, అటు ఇటు మీకు చాలామంది కూరగాయలు పళ్ళు అన్నీ అమ్ముతూ ఉంటారు ఎవ్రీ సండే. లెఫ్ట్లో మీకు టీఓఎస్ అని కనిపిస్తుందండి, కనిపిస్తుంది కదండి, అది టేల్స్ ఆఫ్ స్పిరిట్స్ అని చెప్పి ఒక మీటింగ్ ప్లేస్ అండి. 710 పక్కన లెఫ్ట్లో కనిపిస్తుంది కదా, అది లెబనీస్ అండ్ టర్కిష్ కుజీన్ అండి. సో మనం ఇక్కడ లెఫ్ట్ కదమ్మా, స్ట్రైట్ వెళ్తే మీకు మస్జిద్ వస్తుందండి. ఇక్కడ రైట్ తీసుకుందాము. లెఫ్ట్లో ఒకప్పుడు రేస్ అని చెప్పి హాస్పిటల్ ఉండేది, తర్వాత అది దివాళ తీసేసి అది తీసేసారు. ఇంకా ఇగోండి లెఫ్ట్లో ఎస్బీఐ ఎగ్జిక్యూటివ్ ఎంక్లేవ్ క్వార్టర్స్ అండి, అందులో ఎంప్లాయీస్ది.
ఇక్కడ ఇది కట్టి ఒక 1 ఇయర్ అవుతుంది. అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ చాలా బాగుంటాయండి ఈ అపార్ట్మెంట్స్లో. దీని పార్కింగ్ ప్లేస్ నాకు బాగా నచ్చింది. సో ఇదంతా దేవరకొండ బస్తీ అండి. మనం వెళ్తుంది దేవరకొండ బస్తీలో రైట్లో మీకు ఒక దర్గా కనిపిస్తుంది కదండి. ఈ దర్గా కానుకునే ఒక గుడి ఉంటుంది, హనుమంతుడి గుడి. సో ఇక్కడ అది నాకు చాలా ఆశ్చర్యం. దాకా మీకు దేవరకొండ బస్తీ అండి. మళ్ళీ ఇదంతా రోడ్ నెంబర్ 3 బంజార హిల్స్. ఈ లెఫ్ట్ లో ఉన్నది మీకు ఐవీఆర్సీఎల్ ఆఫీస్ అండి. ఇక్కడ అపార్ట్మెంట్స్ అన్ని మీకు వంశీరామ్ కట్టినవి అండి. సో ప్రతి బిల్డింగ్ మీద మీకు వంశీరామ్ అని చెప్పి కనిపిస్తుంది.